36 మంది. వారి చేతిలో 170 ఫోన్ల ధ్వంసం. జాబితాలో కల్వకుంట్ల కవిత, శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సుర్జన్ రెడ్డిల పేర్లు. ఈ బృందం ద్వారా ఆప్ లీడర్లకు 100 కోట్ల ముడుపులు. కోర్టుకు సమర్పించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఈడి. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఢిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానంతో ఆయన ఈడీ మంగళవారం రాత్రి అరెస్ట్ చేసింది. బుధవారం ఇక్కడ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్ రెడ్డిలు ఉన్నారు. మద్యం కేసులో భాగస్వామ్యం అనుమానం ఉన్న 36 మంది గత ఏడాది కాలంలో 170 ఫోన్లను ధ్వంసం చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 33 ఫోన్లను ధ్వంసం ఆరు మార్పు చేసినట్టు తెలిపింది. కల్వకుంట్ల కవిత 10, శరత్ రెడ్డి 9, బుచ్చిబాబు గోరంట్ల 6, బోయినపల్లి అభిషేక్ 5, సృజన్ రెడ్డి 3 ఫోన్లను ధ్వంసం ఆరు మార్పు చేసినట్టు పేర్కొంది. వారు ఏ నెంబర్ల ఫోన్లు వాడారు, వారి ఐఎంఈఐ నెంబర్లు ఏంటి, ఏ తేదీల్లో వాటిని ధ్వంసం ఆరు మార్చారన్న వివరాలను ఈడీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సవివరంగా పేర్కొంది. ఇలా మాయమైన ఫోన్ల విలువే 1.38 కోట్లని తెలిపింది. వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి విలువైన సాక్ష్యాధారాలు, ముడుపులకి సంబంధించిన వివరాలున్న డిజిటల్ డేటాను ధ్వంసం చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం అటు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ నిక్షిప్తమై ఉంది. అయితే విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించడంతో ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములైన అనుమానితులుగా ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. ఈడీ అందులో 17 ఫోన్లను రికవరీ చేసింది. అన్నీ దొరుకుంటే ఈ కేసులో చేతులు మారిన ముడుపులు మరిన్ని వెలుగులోకి వచ్చేది. దొరికిన ఫోన్లలోనూ డేటాను డిలీట్ చేయడమో ఫార్మాట్ చేయడమో జరిగింది. ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఈడీ ఎన్నో పరికరాలను విశ్లేషించి నేర నిరూపణకు సంబంధించిన సమాచారాన్ని వెలికితీసింది. అనుమానితుల్లో చాలామంది లావాదేవీలు జరిగిన సమయంలో వాడిన ఫోన్లను మాత్రమే 2022 మే ఆగస్టు మధ్యలో మార్చారు. ఈ ఫోన్లను మద్యం విధానం ఖరారు నుంచి అమలు వరకు సమాచారం ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే అందులోని సమాచారాన్ని తీసుకోలేని విధంగా ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు. మద్యం కేసులో ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్, శరత్ రెడ్డి, కే కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు నియంత్రణలో ఉన్నట్టు ఈడీ ఈ నివేదికలో పేర్కొంది. ఈ కేసులో పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేపట్టినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలిపింది. హోల్సేలర్స్కి ఇచ్చినటువంటి 12% ప్రాఫిట్ మార్జిన్లో అర్ధ భాగాన్ని ఆప్ లీడర్లకు ముందు ముడుపుగా అప్పగించడానికి కేటాయించారు. దర్యాప్తు ప్రకారం విజయనాయర్ ఆప్ నాయకుల తరపున కనీసం 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి అమిత్ అరోడాతో పాటు వివిధ వ్యక్తుల ద్వారా అందుకున్నారు. ఆ విషయాన్ని ప్రస్తుతం అరెస్ట్ అయిన అమిత్ అరోడా తన స్టేట్మెంట్ ద్వారా వెల్లడించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. ఇందులో వీళ్ళకి సంబంధించినటువంటి పొందిన జోన్ నెంబరు, సంఖ్య, సంస్థ పేరు, యజమాని ఎందుకు ఒకటి పెట్టుకొచ్చారు. అవంతిక కాంట్రాక్టర్ శరత్ రెడ్డి, ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ శరత్ రెడ్డి, మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రామన్ మాగుంట, ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ శరత్ రెడ్డి, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్ శరత్ రెడ్డి, ఆర్గోనిక్స్ ఎకోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శరత్ రెడ్డి, మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రామన్ మాగుంట. రిటైల్ జోన్ పొందిన 21 సంస్థల వాస్తవ యజమానుల పేర్ల మీదన దర్యాప్తు సాగుతోంది అన్నటువంటి వాస్తవంగా ఇందులో ఆధారాలు ప్రాథమిక